జూనియర్ మెగా స్ట్రాటజీ. మొన్నేదో హరికృష్ణ చనిపోయారు కాబట్టి బాబాయ్ బాలకృష్ణ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ కలిసికట్టుగా కనిపించారు. కానీ నిజానికి ఇద్దరి మధ్య అగాధం ఉందన్నమాట వాస్తవం. ఇప్పటికీ మూసిపోయిందా అంటే సమాధానం సశేషంగానే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్లో కళ్యాణ్ రామ్కు వేషం దొరికింది, కానీ జూనియర్తో వాయిస్ వార్ చేపించడానికి కూడా బాలయ్య ఇష్టపడడం లేదని మరో టాక్. మరోవైపు ఈ నెల 21న నిమ్మకూరులో జరగనున్న ఎన్టీఆర్ ఆడియో రిలీజ్కు తారక్కు ఆహ్వానం వెళ్లలేదనేది మరో హాట్ న్యూస్. తన రెండో కూతురి పెళ్లికి సైతం ఆహ్వానించిన బాలయ్య ఇప్పుడు మాత్రం కోరి పిలుస్తాడు అనుకోలేం. కానీ అన్న హరికృష్ణ పోయాక కొంత దగ్గరైనట్లు అనిపించినా గ్యాప్ మాత్రం అలాగే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ వినయ విధేయ రామ ప్రీ రిలీజ్కు తారక్ అతిథిగా వస్తాడన్న వార్త నందమూరి ఫ్యాన్స్కు మరో రకమైన ఇబ్బందికి దారితీస్తోంది. అయితే జూనియర్ చాలా పగడబందీగా మెగా క్యాంపుకు దగ్గరవుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. కలలో మాత్రమే సాధ్యమవుతుంది అనుకున్న కొణిదెల నందమూరి మల్టీ స్టారర్కు ఒప్పుకోవడం ఈ స్ట్రాటజీలో భాగమే అని చెబుతున్నారు. ఎలాగూ మోక్షజ్ఞ వచ్చాక బాలయ్య ఫ్యాన్స్ అతడిని మాత్రమే వారసుడిగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ బేస్ తనకు దూరమైన మెగా ఫ్యాన్స్లో సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తే గనుక భవిష్యత్తులో తనకు స్వంతంగా ఉన్న ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానుల సపోర్ట్ ఉంటే మార్కెట్ ఇంకా పెంచుకోవచ్చు. దానికి తోడు జూనియర్కు ఎలాంటి భేషజాలు లేవన్న అభిప్రాయం కూడా బలపడుతుంది. అందుకే బాలయ్య వేడుకకు వెళ్ళకపోయినా చరణ్ ఈవెంట్కు వెళ్లాలని తారక్ డిసైడ్ అయినట్లు గట్టి కథనాలే వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ బ్రేక్ వచ్చిన తారక్ చరణ్ ఇద్దరు రెగ్యులర్ టచ్లోనే ఉన్నారట. ఈ బాండింగ్ ఆర్ఆర్ఆర్తోనే ఆగకుండా మున్ముందు ఇతర రూపాల్లో కొనసాగించేలా ఇద్దరు గట్టి నిర్ణయంతోనే ఉన్నారట. చూస్తుంటే జూనియర్ మెగా స్ట్రాటజీ వెనుక పెద్ద కథే నడుస్తున్నట్లు ఉంది.